ఎంప్లాయ్మెంట్ ఇస్తూ కూడా నేను గత 31 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తూ ఉన్నాను. అయితే నేను ఎంచుకున్న రంగంలో మీడియాలో కూడా నేను ఆటోమేటిక్ ఎంటర్ అయ్యాను. ఎంటర్టైన్మెంట్ రంగం అని స్థాపించాను, కానీ దాంట్లో ఒక న్యూస్ ఛానల్ పెట్టడం, సుమారుగా 45,000 కానీ 8 మండలాలకి విస్తరించడం జరిగింది. సో అందులో న్యూస్ ఛానల్ ఒకటి ప్రజలకి ఇవ్వాలనుకున్నాను, ఆటోమేటిక్గా నేను ఇవ్వడం జరిగింది. సో అనేక మంది వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థ వ్యక్తులు, అలాగే ఆర్గనైజేషన్ ఇలాంటి మానవ హక్కు మిషన్ అనే సంస్థలు కలిసి వాళ్ళతో కలిసి కొన్ని సామాజిక అంశాల్లో కూడా పోరాటాలు చేశాను, కూర్చొని మాట్లాడాను. అలాగే సీనియర్ విలేకరు మాస్టర్ రమణ మాస్టర్ గారు వాళ్ళు ఇచ్చి నేను కుట్స్ కూడా తీసుకుని, ఊర్లో సమస్యలు ఉంటే నా పేపర్ ఎంతమంది చదువుతారు, చాలా తక్కువ మంది చదువుతారేమో, కానీ కేబుల్ టీవీ ప్రతి ఇంట్లోకి వెళుతుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, మీ దాంట్లో న్యూస్ ఇవ్వండి శ్రీనివాస్ గారని అడగడం, దాని ప్రకారంగా ఎన్నో సమస్యలు కూడా నా సిటీ న్యూస్ ద్వారా అధికారులు చూసి స్పందించి సమస్య తీరడం అయితే జరిగింది. అయితే రాను రాను ఒకప్పుడు మీడియాలో కవరేజ్ ఇస్తాము, మీరు ఇలా చేస్తున్నారంటే భయపడేవారు, కానీ ఇప్పుడు మీడియాలో ఇచ్చినా కూడా కోర్టులు చెప్పినా కూడా వాటిని లెక్క చేయకపోవడం అనేది మనిషిలో వచ్చిన మార్పులే, ప్రభుత్వాల్లోనూ అలాగే ప్రభుత్వ రంగాల వ్యవస్థల్లో కూడా వచ్చేసిన టైంలో ఎప్పటి నుంచో మానవ హక్కుల మిషన్ లాంటి వాళ్ళు పని చేస్తున్నారు, కొంతమంది బలైపోయారు కూడా. ఆ యొక్క దాష్టికానికి ఎవరైతే ఒక మినిస్టర్నో, ఒక ఎమ్మెల్యేనో, ఒక పోలీస్ ఆఫీసర్నో, ఎవరైనా ఏదైనా వాళ్ళు చేసే అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ మీడియాకి ఇచ్చి పోరాటాలు జరుగుతున్నప్పుడు హరిహర గోపాలస్వామి ఎవరినో చేశారు. ఇలాగా ఇది ఇందులో ఉండడం అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది, ఎందుకంటే నేను సమాజం నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను. ఈ సమాజం పట్ల అన్యాయం అయిపోతున్న కొన్ని వర్గాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సామాజిక అంశం కావచ్చు, నేను ప్రభుత్వం తప్పు చేస్తే ప్రభుత్వం మీద పోరాడవచ్చు, అయితే వ్యక్తులు చేస్తుంటే వ్యక్తుల యొక్క చేసే నష్టాలని ప్రజలకు అవ్వచ్చు, ప్రభుత్వానికి అవచ్చు, సమాజానికి అవచ్చు తెలియజెప్పడానికి ఒక వ్యక్తిగా అడిగితే ఎవరు సమాధానం చెప్పరు. ఏదో ఒక ఆర్గనైజేషన్ మన వెనకాల ఉండాలి. కొంతమంది ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఎంచుకున్నారు, కొంతమంది ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆర్గనైజేషన్ చేస్తూ అది చేసుకుంటారు, కొంచెం స్వచ్ఛంద ఏదో వాళ్ళకు తోచిన డబ్బులు ఆ డబ్బులు వేసుకొని చిన్న చిన్న సేవా కార్యక్రమం చేస్తారు. కానీ ఈ మానవ హక్కుల మిషన్ అనేది ఇలాంటిది ఛాలెంజ్ అంటే అవసరమైతే ప్రాణప్రదంగా కొంతమంది నక్సలిజం కూడా వేరే నక్సలిజంలోకి వెళ్ళారు. అందరిది ఒకటే మార్గం, సమాజంలోనికి ఏదో ఒకటి చేయాలి, మంచి నేను బ్రతకడం కాదు సమాజానికి కూడా కొంత చేయాలి అనుకున్న రంగాల్లో డెఫినెట్గా ఇటువంటి సంస్థ అనేది చాలా ఛాలెంజింగ్ చేస్తే ఆత్మసంతృప్తి చాలా బాగా కలుగుతుంది. సో ఇటువంటి కార్యక్రమాలు వ్యక్తులు ఎవరైతే చేస్తున్నారో దాన్ని నిజాయితీగా చూపించడం మాలాంటి మీడియా ప్రతినిధులే ధర్మమై ఉంది. సో అటువంటి దాంట్లో ఇటువంటి కార్యక్రమం ఒక కార్యక్రమం పెట్టుకున్నామని కృష్ణబాబు గారు అన్నప్పుడు నేను పేపర్లో చూశాను, అసలు అక్కడ ఒక విభాగం ఉన్నదా జంగం చుట్టుపక్కల ఎప్పుడు నా దగ్గరికి వచ్చి, కానీ యాక్చువల్గా ఎందుకంటే నా దగ్గరికి రావాలని నేను ఎందుకు కోరుకున్నా అంటే ఎక్కువ మంది వ్యక్తులకు చేరవేసబడుతుంది నా ఛానల్. ప్రతి మహిళ, చిన్నపిల్లలు కూడా ఏదో టైంలో మీ ఇచ్చిన 4 వాట్ల చుట్టుపక్కల కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి అని ఏదో టైంలో చూడటారు, అది కనీసం పనిచేసుకుంటూ వింటారు. కానీ ఎప్పుడు వచ్చి మేము ఒక కార్యక్రమం తలపెట్టాం సార్ ఇది కొంచెం బాగా ఫోకస్ చేయండి అని అంటే నన్ను డైరెక్ట్గా అయిన వాళ్ళు నాకైతే అనిపించలే, మా విలేకరికైనా కలిశారేమో. డెఫినెట్గా మీరు చేసే కార్యక్రమాలు నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు సమాజ హితం కోరి ఎవరైనా అన్యాయం అయిపోతున్న ఒక వ్యక్తులు అవచ్చు, సమాజం కోసం అవచ్చు, లేదా ప్రభుత్వ రంగ వ్యవస్థలకు వచ్చు, మీరు జరిపే పోరాటం నిజంగా వాళ్ళందరికీ హెడ్స్ ఆఫ్ అండి. కొంతమంది రిస్కులు కూడా పడ్డారు, కానీ రిస్క్ అయితే అయ్యాను, కానీ ఇది బయటికి తీసుకురావాలని మా మీడియాలో కూడా కొంతమంది బలైపోయారు, కానీ ఆ న్యూస్ బయటికి రావాలి, ఈ అన్యాయం బయటికి రావాలన్నట్టు మీడియా ఎలా పోరాడుతుందో అట్ ది సేమ్ డే మన కనుక దీనికి ప్రత్యేకించి ఐక్యరాజ్య సమితి నుంచి కూడా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ అటు ఇది. డెఫినెట్గా దీంట్లో ఉండడం నేను ఒక మెంబర్ అని చెప్పుకోవడం అనేది గర్వకారణంగా ఫీల్ అవ్వచ్చు. ఎవరైనా ఇందులో చేస్తున్న వాళ్ళు చేరాలనుకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా నా మీడియా, నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా అంతా మేమంతా కలిసి కట్టుకు ఉన్నాం. ఏదో మీరు మంచి కార్యక్రమాలు చేసినా అందులో కథ నాది లోకల్ మీడియా, నేను ఒక బిజినెస్లో ఒక విభాగం, నాకు అంత స్వేచ్ఛ ఉండకపోవచ్చు, ప్రతి అంశాన్ని ప్రతి అన్యాయాన్ని వెలిబుచ్చాలి, నాకు కూడా నరనరాని ఉంటుంది మా మాస్టర్ లాగే, కానీ నేను కొన్ని కార్యక్రమాలు ఇవ్వలేకపోతాను. కానీ డెఫినెట్గా అక్కడ ఉన్న మీడియా వాళ్ళకి మీరు కరెక్ట్గా చేసి మీ కార్యక్రమాల్లో కూడా ఏమేమి చేస్తున్నారనేది మీడియాకి రిలీజ్ చేయండి. నా మీడియా కార్యక్రమాల్లో ఇస్తే కనుక ఎక్కువ మందికి చేరుతుంది, ఇంకొంచెం మంది ఆకర్షితులైన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేద్దాం అనుకుని ఒక ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూసే జనాలు ఉన్నారు. అలాగే నా కేబుల్ టీవీ మీడియాలో ఒక కార్యక్రమం ఇస్తే ఇక్కడ పలానా వాళ్ళకి హెల్త్ బాగలేదు, పలానా పిల్లలకి ఆరోగ్యం బాగలేదు, ఎవరైనా స్పందించండి దాతలు అన్నప్పుడు ఎంత బాగా స్పందిస్తున్నారంటే ఈ జంగారెడ్డికి ఆ మంచి ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఒక చదువుల విషయంలో అవచ్చు, ఆరోగ్యం బాగుపోతే అవ్వచ్చు, ఒక దేవాలయం కడుతున్నా అన్న, అలాగే మీరు చేసే కార్యక్రమాల గురించి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళేట్టుగా
అవసరం మా స్టూడియోకి రండి, లైవ్ ప్రోగ్రాంలు అరేంజ్ చేస్తాను, మీ కవరేజ్ను బాగా ఇస్తాను, మరింత ఆకర్షణలు అవుతారు, మరింత మంది ఇక్కడ ఒక సంఘం యాక్టివ్గా ఉందంటే కొంతమంది చేసే తప్పుడు పనులు కూడా భయపడి ఆగిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి నేను మీ ఇంటి ఉంటానని మీకు ఆశిస్తూ మరిన్ని వీడియోస్ కోసం నవ్యంద్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం, ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్యంద్ర టాలెంట్ ఎస్కే టీవీ.